2014 ఎన్నికల తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉంది. అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలను లాక్కుంది. ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కడప జిల్లాకు చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రైతులు రాస్తు రోకాలు ధర్నాలు చేసేవారు కాదని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు రైతులు రాస్తా రోకోలు ధర్నాలు చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఇక శ్రీశైలం జలాశయం నుండి కేఈ ఆయకట్టకు రావాల్సిన నీళ్లు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని, టీడీపీ ప్రభుత్వానికి 1వ తేదీ వరకు గడువు ఇస్తున్నానని, కేఈ ఆయకట్టకు నీరు అందించే విషయంలో స్పష్టత ఇవ్వకపోతే 2 ఉదయం నుంచి 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.